అబ్దుల్లాపూర్మెట్ నవీన్ హత్య కేసులో మరొక కీలక విషయాన్ని పోలీసులు బయటకు తీసుకొచ్చారు. ఇదేంటంటే, ఆల్రెడీ ఈ కేసులో ఏవన్ హరిహర అతను హరిహర కృష్ణ అతన్ని ఆల్రెడీ పోలీసులు ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఇప్పటివరకు అతను హత్య చేశాడు, అతను ఫొటోస్ తీశాడు, అతను ఆ ఫొటోస్ కామెంట్లతో సహా నిహారికకి పంపించాడు. ఇది ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ. ఈ తరహా కథనం మనకి సర్క్యులేట్ అయి ఉంది. అయితే ఇది ట్రయాంగులర్ లవ్ స్టోరీ కరెక్టే. అయితే ఈ అమ్మాయి పాత్ర కూడా ఉంది ఈ హత్యలో అనేది ఇప్పుడు కొత్తగా ఎస్టాబ్లిష్ అయింది. గతంలోనే పోలీసులు ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఒక బెదిరింపు ఇచ్చింది ఆవిడ పోలీసులకి. లోకల్ భాషలో మాట్లాడుకోవాలంటే ధమ్కీ ఇచ్చింది. ఆ ధమ్కీ ఏమిటంటే, దీనికి సంబంధించి నన్ను ఎక్కువ ఇన్వాల్వ్ చేయటం కానీ, లేదు నన్ను స్టేషన్కి రమ్మంటం కానీ, లేదు నన్ను అరెస్ట్ చేయడం కానీ, ఇలాంటిది ఏదన్నా చేస్తే నేను సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పింది ఆవిడ. ఆ తర్వాత సరే ఈవిడ పాత్ర ఉందా లేదా, ఫొటోస్ అవి వీడికి రిసీవ్ అయినాయి అనేది అయితే పోలీసుల దగ్గర సమాచారం ఉంది, అది ఆల్రెడీ బయటకు వచ్చింది. ఈ పెదవులతోనే కదా నువ్వు, ఈ పెదవులతోనే కదా నిన్ను స్పృశించింది, ఈ వేళ్లతోనే కదా నిన్ను తాకింది అని ఆ వేళ్ళు పెదవులు ఇవన్నీ కట్ చేసి ఆ ఫొటోస్ పంపించాడు అనేటువంటి విషయం మనకి తెలుసు. చాలా సాడిస్టిక్గా ఉంది ఇది. ఏంటి ఇంత దుర్మార్గంగా తయారవుతున్నారు పిల్లలు, వీళ్ళందరూ చదువుకుంటున్నటువంటి పిల్లలు, పైగా ముగ్గురు కూడా చాలా సన్నిహిత మిత్రులు ఈ హసన్తో కలిపి అందరూ. ఇంత సాన్నిహిత్యం ఉంది, ఇంత స్నేహం ఉంది, ఇదేంటి వీళ్ళు ఇంత క్రూయల్గా ఇలా బిహేవ్ చేశారు అనేది ఇప్పటివరకు అనుకుంటున్నది. అయితే ఇప్పుడు కొత్తగా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి అంశాలు చూస్తే మరింత గగుర్పాటు కలిగించేవిగా ఉన్నాయి. అవేంటంటే, ఆ అమ్మాయి ఇతను చంపేస్తాడనే విషయం తనకు ముందే తెలుసు. ఇదంతా ప్రీ ప్లాన్డ్ వ్యవహారం. దీనికి సంబంధించి కొంత మనీ అంటే చాలా చిన్న అమౌంటే కావచ్చు, 1500 ఎంతో తనకి ఖర్చుల కోసం ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఒక ఎవిడెన్స్ దొరికింది. అలాగే ఈ కేసులో హసన్ తర్వాత ఆవిడ నేత్రిగా పోలీసులు కేసులో పెట్టడం జరిగింది. ఈ 1500 పంపడంతో పాటు ఆవిడ స్పాట్ విజిట్ చేసింది. ఈ మర్డర్ జరిగినటువంటి స్పాట్ ఇంకా ప్రపంచానికి తెలియకముందే విజిట్ చేయటం జరిగింది అనేది కూడా ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చినటువంటి వాస్తవం. అంటే వీళ్ళ ముగ్గురి మధ్య ఒక ప్రేమ ఉంది. అంటే పర్టికులర్గా తను వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ ఉంది, నవీన్కి ఈ అమ్మాయికి. అయితే తను కొంత అతని పట్ల విముఖతతో ఈ హరిహర కృష్ణకి సాన్నిహిత్యంలోకి వెళ్ళటం, వెళ్ళిన సందర్భంగా అతను ఇదేమిటి అని మాట్లాడటము, వీళ్ళిద్దరి మధ్య ఒక రకమైనటువంటి ఘర్షణ, ఈ ఘర్షణలో నుంచి ఇతను ఇబ్బందికరంగా మారాడు మన రిలేషన్కి, లేదు ఇతనితో మనకు రకరకాల సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది, ఇతను క్వశ్చన్ చేస్తున్నాడు ప్రతిదాన్ని అనే పరిస్థితి. అంటే ఇబ్బందికరంగా తయారయ్యాడు అనేది వాస్తవం. ఈ ఇబ్బందిని ఎలా తొలగించుకోవాలి, ఇది మిత్ర వైరుధ్యము అనుకుంటే అతనితో కూర్చోబెట్టి మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఆ మాట్లాడే ప్రయత్నం డెఫినెట్గా జరిగి ఉంటుంది, కానీ మాటలతో పని అవ్వదు అనే విషయం వీళ్ళకి అర్థమై ఉంటుంది. ఎప్పుడైతే మాటలతో పని అవ్వదు, అతను వినటం లేదు, కన్సిడర్ చేయటం లేదు, లేకపోతే చాలా అగ్రెసివ్గా ఉన్నాడు అనే అభిప్రాయం వీళ్ళకి కలిగిందో, అప్పుడు ఇతన్ని తొలగించటం ఒకటే మార్గము అనే ఆలోచన వైపు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది కలిసి చేసినటువంటి కార్యక్రమమే. ఎప్పుడైతే వీళ్ళు ఇతనితో మాటలతో అవదు, ఇతన్ని అడ్డు తొలగించుకోవాలంటే ఇతన్ని భౌతికంగా నిర్మూలించడమే ఏకైక మార్గము అని అనుకున్నారు. అనుకున్న తర్వాత దాన్ని ఎట్లా అమలు చేయాలి అనే దానికి సంబంధించి ఒక స్కెచ్ అనుకుని దాని ప్రకారం ఫాలో అయిపోయారు. దానికి కావలసినటువంటి వనరుల సమకూర్చుకోవడం వ్యవహారం అంతటా ఈవిడ ప్రమేయము జోక్యము కూడా ఉంది అనేది ఇప్పుడు కొత్తగా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి అంశాల నుంచి మనకు అర్థమవుతుంది. ఇవన్నీ ఓపెన్ అవుతాయి ఈరోజు కాకపోతే రేపైనా అనే ఉద్దేశంతోనే ఈ అమ్మాయి చాలా ఎర్లీగా పోలీసులకు ఆ కాషన్ నోటీస్ ఇచ్చింది.
మీరు నన్ను ఈ కేసుకు సంబంధించి వదిలేయండి, లేదు అలా కాదు నిన్ను క్వశ్చన్ చేస్తాం లేకపోతే స్టేషన్కి తీసుకెళ్తాం ఈ తరహా అప్పటికే మాట్లాడటం జరిగింది. పోలీసులు ఎంఐతో మాట్లాడటం జరిగింది, తను చెప్పాల్సింది తన పరిధిలో తను ఇన్ఫర్మేషన్ చెప్పింది వాళ్ళకి. చెబుతూ చెప్పినటువంటి మాట ఏమిటంటే ఇక ఫర్దర్గా నన్ను హెరాస్ చేయొద్దు, నన్ను హెరాస్ చేస్తే నేను సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది అనే మాట ఆవిడ చాలా స్పష్టంగా పోలీసులు చెప్పింది. అది బయటకు వచ్చేసింది ఆ మాట, ఆవిడ ఇలా ధమ్కీ ఇచ్చింది అనే విషయం. ఇప్పుడు లేటెస్ట్గా ఈవిడ పాత్ర కూడా ఉంది కేసులో చాలా స్పష్టంగా. నవీన్ హత్య కేసుకు సంబంధించి పూర్తి విషయం ఆవిడకు తెలుసు, తెలిసినప్పటికీ పోలీసులకి కనీసం కమ్యూనికేట్ చేయలేదు. పోలీసులకు ఎట్లా కమ్యూనికేట్ చేస్తుంది, తెలిసి కమ్యూనికేట్ చేయలేదు అని మాట్లాడుతున్నారు వీళ్ళు. ఆవిడ ఒకవైపు అతని మీద ఒక వ్యతిరేకతతో ఉంది, ఆ వ్యతిరేకతతో ఉండటం అనేది మాత్రమే కాదు ఆ వ్యతిరేకతని పరిష్కరించుకోవాలి అనుకున్నారు వీళ్ళు. అతనితో మాట్లాడి పరిష్కరించుకొని కొనసాగిద్దాం అనుకున్నారు, కానీ పరిష్కారం కావట్లేదు. అది మాటలతో తేలే వ్యవహారం కాదు, అతను కన్విన్స్ అయ్యే మనిషి కాదు అనే విషయం అర్థమైన తర్వాత మాత్రమే ఎవరైనా సరే భౌతికంగా మనిషిని నిర్మూలించాలి అని అనుకుంటారు. అలా అనుకునే దిశగా ఈ వైరుధ్యం నడిచింది. నడిచిన తరువాత వాళ్ళు ఫైనల్గా డెసిషన్ తీసేసుకున్నారు. డెసిషన్ తీసేసుకునేటప్పుడు డెఫినెట్గా ఆవిడ ప్రమేయం కూడా ఉంది, ఆవిడ పాత్ర డెఫినెట్గా ఉంటుంది. ఇది వీళ్ళు ముగ్గురికి సంబంధించిన వ్యవహారం, మధ్యలో హసన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. టోటల్గా ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్, అందరూ పార్టిసిపేట్ చేశారు. ఈవిడ కొంత నగదు సరఫరా చేసింది 1500 అని చెప్పినప్పటికీ టోటల్ స్కీమ్ ఈవిడ నోటీసులో ఉంది. ఆవిడ సంఘటన స్థలాన్ని చూశారు, ఆవిడ సాటిస్ఫై అయింది. తర్వాత కొంత ఈ కేసు పక్కదారి పడుతుంది, లేదు ఎవరో పట్టించుకోరు, ఇలా జనరల్గా క్రైమ్ చేసే వాళ్ళందరూ అనుకునేటువంటి మాటలే వీళ్ళు అనుకుని ఉంటారు. స్కీమ్ అంటే ఇలా చేసేస్తే సాక్ష్యాధారాలు ఏమీ ఉండవు, మనం హ్యాపీగా పక్కకి వెళ్ళిపోతాం, కాబట్టి ఇది చాలా సునాయాసంగా అయిపోతుంది, ఇలాంటి అభిప్రాయంతో చాలామంది క్రైమ్ చేస్తారు. చేసిన తర్వాత ఎక్కడో చోట అది లీకేజ్ ఉంటుంది, ఆ లీకేజ్లో నుంచి అంటే జనరల్గా ఏ కేసు పరిశోధనలోనైనా సరే పోలీసుల తెలివితేటల కన్నా కూడా, అంటే ఒక కేసు పరిష్కారం చేయటంలో పోలీసులు ప్రదర్శించేటువంటి తెలివితేటలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెకానిజం, వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని చూస్తే పోలీసులు చేసేటువంటి కృషి కన్నా కూడా నేరస్తుడు వదిలేటువంటి లీకేజెస్ వలన ఎక్కువ కేసులు తొందరగా సాల్వ్ అవుతాయి. కాబట్టి చాలా విషయాల్లో ప్రూవ్ అయింది ఇది. పర్టికులర్గా ఉగ్రవాదులు చేసేటువంటి వ్యవహారాల్లో వాళ్ళు యాక్షన్ చేసిన తర్వాత ఇంటెలిజెన్స్ వైఫల్యం అని చెప్పేసి మన వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు. నిజానికి ఇంటెలిజెన్స్ వైఫల్యం అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు లీకేజ్ ఇవ్వకుండా పకడ్బందీగా గనక స్కీమ్ చేస్తే ఎవరికి తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి అలా జరగని సందర్భాల్లో ఇంటెలిజెన్స్ దాకా వస్తుంది విషయం. వచ్చినప్పుడు ఇంటెలిజెన్స్ సాఫల్యము అంటారు, అదంటే ముందే అరెస్టులు జరిగినా వీళ్ళు లేకపోతే ఇక్కడ విధ్వంసం చేయాలనుకుంటున్నారు అని. జరిగిన ప్రతి విధ్వంసం వెనకాల పకడ్బందీ పథకం ఉంటుంది, ప్లాన్ ఉంటుంది, వాళ్ళు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తారు. ఆ చేసేటప్పుడు ఎట్టి ఆ లీకేజ్ లేకపోవడం వల్ల నీకు ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా ఆ లీకేజీలో నుంచి క్రైమ్ జరిగిన తర్వాత జరిగినటువంటి లీకేజెస్లో నుంచి ఈ ఆనుపానులు అర్థమైనాయి. ఆ తర్వాత వీళ్ళు తవ్వకాలు మొదలుపెట్టగా ఫైనల్ చిత్రంలో, అంటే ఇది కూడా ఫైనల్ అని చెప్పలేము, ఇప్పటికి దొరికినటువంటి సమాచారం ఆధారంగా బయటికి వెల్లడించినటువంటి వాస్తవాలు అయితే ఆ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని. ఆ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఉండటమే కాదు, ఆవిడ పూర్తిగా సహకారం అందించారు. పోలీసులకు ఇన్ఫామ్ చేయలేదు అంటున్నారు, కానీ ఇన్ఫామ్ చేసే అవకాశం లేదు ఆవిడకి. నిజానికి ఆవిడ ఇన్వాల్వ్ అయి ఉండటం వల్ల ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి అవకాశం లేదు, అది ఎక్స్పెక్ట్ చేయటం కూడా తప్పు. కాబట్టి ఈ కేసులో ఇప్పటి వరకు దొరికినటువంటి సమాచారం ప్రకారం నిహారిక కూడా ఉంది. ఆవిడ A3గా ఆవిడని రిజిస్టర్ చేశారు కేసులో, A2 హసన్, అలాగే A1 హరిహర కృష్ణ.
ఇది ఇప్పటివరకు నవీన్ కేసుకు సంబంధించినటువంటి పోలీసుల వైపు నుంచి ఉన్నటువంటి అప్డేట్స్. ఈ సంఘటన చూసిన తర్వాత ఆ అమ్మాయి పట్ల కానీ లేదు ఇతని పట్ల కానీ చనిపోయిన నవీన్ పట్ల కానీ ఎవరు వ్యతిరేక భావాలు పెంపొందింపజేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి మనిషిలోనూ ఉండేటువంటి సహజ లక్షణాలే ఇవన్నీ. కాబట్టి ఒక్కొక్కసారి అది ముళ్ళపూడి వెంకటరమణ గారి కామెంట్ ఉంటుంది, మంచి చెడు అనేవి విడివిడిగా రాసులు పోసి ఉండవు. ఒక చెడ్డవాడికి వెంట వెంటనే అవకాశాలు దొరికి, సారీ, ఒక మంచివాడికి వెంట వెంటనే అవకాశాలు దొరికి చెడ్డవాడిగా మారచ్చు, ఒక చెడ్డవాడికి ఎప్పటికీ అవకాశాలు రాక మంచివాడిగా మిగిలిపోవచ్చు అంటాడు ఆయన. కాబట్టి మంచి చెడు అనేవి రాసులు పోసి ఉండవు. బలాన్న వాళ్ళు మంచివాళ్ళు, బలాన్న వాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పడం కుదరదు. ఆ సందర్భం బట్టి, ఆ ప్రయాణాన్ని బట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి, ఎవరి జీవితంలోనైనా జరుగుతాయి. కాబట్టి అలా జరిగినటువంటి సంఘటనగా మాత్రమే దీన్ని అర్థం చేసుకోవాలి. అలాగే దీనిలో ఉన్నటువంటి ఇతర లోపాలు, సామాజిక వైఫల్యం ఏ మేరకు ఉంది అనేది చూడాలి తప్ప, ఈ ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేశారు కాబట్టి వీళ్ళు చాలా దుర్మార్గులు, క్రూరులు, వీళ్ళు సమాజానికి బయట ఉండాల్సిన వ్యక్తులు, ఇలాంటి జడ్జిమెంట్లు పాస్ చేయని అవసరం లేదు. వాళ్ళు మనలో మనుషులే, మనతో ఉన్నటువంటి మనుషులే, మనలో ఉన్నటువంటి అన్ని అభిప్రాయాలు, అన్ని జాడ్యాలు ఉన్నటువంటి పుష్కలంగా ఉన్నటువంటి మనుషులే. అవకాశం లేక మనం ఆ పని చేయట్లేదు, కానీ అవకాశం దొరికితే ఎవరైనా ఆ పని చేస్తారు.